వెంటపాటి పుల్లారావు గారు, మీరు ఒక పేరునికైనటువంటి ఎకనామిస్ట్, మీకు ఆర్థిక అవగాహన, ఆర్థిక విధి విధానాలపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. ఎట్లా చూస్తారండి కేటీఆర్ గారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై? అంటే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అనేటటువంటిది అనుకోవచ్చు, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేటటువంటి ప్రశ్నలు అనుకోవచ్చు, ప్రజలకు క్లారిటీ తెలియవలసినటువంటి అవసరం ఉంది అని కూడా తెలియవలసినటువంటి వ్యాఖ్య కేటీఆర్ గారు చేశారు. మీరు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? ఒపోజిషన్ పార్టీ, మెయిన్ ఒపోజిషన్ పార్టీ తెలంగాణలో, రోల్ ఆఫ్ ఒపోజిషన్, అది పార్లమెంటరీ డెమోక్రసీలో అది ఫస్ట్ రూల్. రోల్ ఆఫ్ ద ఒపోజిషన్ ఇస్ టు అపోజ్. ఆయన అక్కడ కూర్చుని సన్మానాలు చేయటం మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారికి ఆయన కూడా మరి ఆయనకి ప్రశ్న మిగతా రైట్ థింగ్. ఆయన అపోజ్ చేయాలి, ఆయన చక్కగా పాయింట్ అవుట్ చేయాలి, ఆయన మాట్లాడితే అందరూ వింటారు, గవర్నమెంట్ రియాక్ట్ చేస్తుంది. ఇవాళ రేపు ఆటోమేటిక్గా ఓ మీరు ఇలా చేశారు కదా, మీరు అలా చేశారు కదా, వాట్ అబౌట్ దట్ అని బిగిన్ చేస్తారు. ఇది నార్మల్, కానీ తప్పులేదు ఒపోజిషన్ రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి. చెప్పకపోతే గవర్నమెంట్ దారిలో ఉండదు. కొంచెం అటెన్షన్ అయినా వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా అపోజ్ చేయకపోతే, క్రిటిసైజ్ చేయకపోతే ఎక్కువ పాలిటిక్స్కి టైం ఇస్తారు, తక్కువ పరిపాలనకి ఇస్తారు. ఈవేళ నా అభిప్రాయంలో అక్కడ మిత్రులు ఎగ్రీ అవ్వకపోవచ్చు. బీజేపీ నరేంద్ర మోడీ, ఆయన పొలిటికల్గా బ్రహ్మాండమైన సక్సెస్, నో డౌట్ అబౌట్. కొన్ని రంగాల్లో డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, హెల్త్ ఇష్యూస్, లేకపోతే సోషల్ ఇష్యూస్ బాగా చేశారు. కానీ కొన్నిటిలో పరిపాలన కుదరలేదు కాబట్టి ప్రజలు కోపం చూపెట్టారు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఫ్లాప్ అయిపోయింది, అలాగే అగ్రికల్చర్ ఫ్లాప్ అయిపోయింది. సో పరిపాలన రాజక్రియం, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రాజక్రియం చేస్తున్నారు. ఏ అసలు అందరినీ ఆయన పాలిటిక్స్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాలిటిక్స్ చేస్తాం, కానీ పరిపాలన మళ్ళీ ఫోకస్ చేయాలి. తప్పకుండా కేటీఆర్ గారు ఒక పాయింట్ అనేది చెప్తున్నారు, దాంట్లో తప్పుడు. కానీ ఒకటి ఇందాక రామ్మోహన్ గారు కూడా మాట్లాడారు రెండు విషయాలు. ఆయనతో సెడ్ ఎవ్రీథింగ్ వెరీ నైస్లీ. ఓ రెండు చిన్న విషయాలతో నాకు కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే, ఒక స్కీమ్ అనేది ఆయన చెప్పారు, వ్యవసాయం కొంతమందికి అనవసరంగా ఇచ్చారు రైతు భరోసా అంటే. స్కీమ్ బాగా పనిచేయాలంటే అలాంటి వేస్టేజ్ 2% ఉంటుంది, 3% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ కులానికే ఇస్తాం, ఆ కులానికి ఇంకో రకంగా ఇస్తాం, లేదా అది కరెక్ట్ కాదు. ఇస్తే పేదవాళ్ళకి ఆడవాళ్ళకి అన్ని కులాల్లో ఇచ్చేయండి, లేకపోతే ఒక ఊళ్ళో అందరికి ఇచ్చేయండి, కాబట్టి కరప్షన్ ఉండదు, ఎవరు మిస్ అవుట్ అవ్వరు. ఆ స్కీమ్ ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ స్టార్ట్ చేసింది ప్రొఫెసర్ మిల్టన్ ఫ్రీడ్మన్, ఐడియా ఇచ్చింది ఆయన, అప్పుడు చెప్పిన ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, రైతులు 5% ఇవ్వలేదు అనుకో కేసీఆర్, ఏదో కరప్షన్లో మళ్ళీ రసీదులు తీసుకొస్తారు, ఇస్తారు, ఇది చేస్తారు, మేము డివైడ్ చేసుకున్నామంట. ఇది బెటర్. రెండో పాయింట్ ఏంటంటే, తెలంగాణకు పెద్ద అదృష్టం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఈ 4 రాష్ట్రాలు దేశంలో అందరికంటే ముందు వెళ్ళిపోతున్నాయి. మహారాష్ట్ర ఎప్పటి నుంచో అడ్వాంటేజ్, అలాగే గుజరాత్ వాళ్ళ రాజకీయం గురించి, గవర్నమెంట్స్ గురించి, వాళ్ళ వ్యాపారీచంగా బాంబే దగ్గర వాళ్ళ టెండెన్సీ ఫర్ బిజినెస్కి ఎక్కువ ప్రాముఖ్యత, తమిళనాడు హిస్టారికల్గా ఒక పోర్ట్ నుండి బ్రిటిష్ టైం నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. కర్ణాటక కూడా మైసూర్ రాజ్యంలో చాలా ప్రోగ్రెసివ్గా చేసిన రాజ్యం మైసూర్ రాజ్యం, మీకు తెలుసు, డ్యామ్స్ కట్టారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. ఈ 4 వందలు వెళ్ళిపోతాయి. తెలంగాణ కూడా ఆ లైనప్లో ఉన్నది. విశేషమైన క్లైమేట్, ఎడ్యుకేషను, బ్రెయిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్ చేస్తే ఈ తెలంగాణ ఆటో పైలట్ మీద ఉన్నది అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆటో పైలట్ అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా పా చేయకుండా ఉంటే మొదలు వెళ్ళిపోతారు తెలంగాణ. ఆంధ్ర అలా కాదు, ఒరిస్సా అలా కాదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఏం పని చేయవాలి. తెలంగాణకు అదృష్టం ఉన్నది. తప్పకుండా కేటీఆర్ గారు చెప్పని కొంచెం సీరియస్గా తీసుకుని, మరి తప్పేం లేదు, మీరు విమర్శించిన నోట్ చేసాం, అది కరెక్ట్ చేసుకుంటే మంచిది.
ఎందుకంటే తెలంగాణ అవన్నీ అడ్వాంటేజ్ వస్తుంది, విశేషంగా పెరగదు. ఈ నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 5వ 6వ నంబర్ ఉంటే 2వ 3వ అయిపోవచ్చు. విశేషంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని ఆంగులో ఉన్నాయి. అందువల్ల క్రిటిసిజం మనం వెల్కమ్ చేయాలి, దాంట్లో పాజిటివ్గా ఉన్నది. మిగతాది రాజకీయంగా చేస్తున్నారులే పట్టించుకోకూడదు, పర్సనల్గా తీసుకోకూడదు. క్రిటిసిజం పాజిటివ్గా తీసుకుంటే తెలంగాణకి మంచిదని నేను భావిస్తాను.